హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ స్థాపించి 75 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా వెబ్సైట్ ను లాంచ్ చేశారు. 60 మందికి పైగా ఆర్టిస్టులతో మారియట్ లో ఆర్ట్ షో ఏర్పాటు చేశారు. కప్పరి కిషన్ దాస్ ఇతర ఆర్టిస్టుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఒకసారి ఆ షో చూద్దాం. అకేషన్ ఆఫ్ 75 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఎప్పటి నుంచో ఒక ఆర్ట్ సొసైటీకి వెబ్సైట్ పెట్టాలని అనుకోవడం జరుగుతూ ఉంది. అది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సో కాంపిటీషన్స్, వర్క్షాప్స్, ఆర్టిస్ట్ క్యాంప్స్, రీసెంట్గా శ్రీశైలంలో ఆర్ట్ క్యాంప్ జరిగింది. సో అలాగే ఎవ్రీ ఇయర్ మనం ఆర్టిస్టులకి, యంగ్స్టర్స్కి, సీనియర్ ఆర్టిస్టులకి కాంపిటీషన్ పెట్టడము, ఎవ్రీ ఇయర్ పెద్ద మొత్తంలో ఒక క్యాష్ అవార్డ్స్ కానీ గోల్డ్ మెడల్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో నేను ఒక 10 ఇయర్స్ నుంచి మెంబర్గా ఉంటున్నాను. అయితే ఈసారి భగవంతుడి దయ వల్ల ఏంటంటే ఈ ఆర్టిస్టులకి ఒక శుభవార్త ఇది. ఎందుకంటే ఆర్టిస్టు వెబ్సైటు చేయడం ద్వారా ఒక ఆర్టిస్టులకు ఉన్న స్కోప్, అంటే వాళ్ళ బయోగ్రఫీ కానివ్వండి, వాళ్ళ పెయింటింగ్స్ కానివ్వండి, త్రూఅవుట్ వరల్డ్ నిమిషాల్లో చూసుకునే అవకాశం కలుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ అకేషన్ ఆఫ్, అంటే ఈ వెబ్సైట్ లాంచ్ అయ్యే సందర్భంగా ఈ యొక్క షో దాదాపు 75 మంది చిత్రకారులు వేసిన పెయింటింగ్స్తో హోటల్ మ్యారెట్లో మ్యూజ్ గ్యాలరీలో మనం పెట్టాము. సో మంచి స్పందన వచ్చిందండి. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. మై పెయింటింగ్ ఆల్సో డిస్ప్లేడ్ దర్. ఐ గాట్ గుడ్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద ఆల్ ఆర్ట్ లవర్స్ అండ్ ఆర్ట్ కలెక్టర్స్ అండ్ మీడియా పీపుల్. నేను సెంట్రల్ ఫర్ సెల్యులర్ మాలిక్యూల్ బయాలజీ అయిన సిసిఎంబిఎన్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తాను. నా పేరు కేవై దాస్ అండి. గత లాస్ట్ 13 ఇయర్స్ నుంచి నేను నా ఇటువంటి బ్రష్ పెట్టుకుని ఇలా చేస్తానమాట, స్కల్పింగ్ కూడా చేస్తానమాట. ఇది వెరీ ఓల్డెస్ట్ మన హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అనమాట. ఇది చాలా ఒక రకం చెప్పాలంటే అకాడమీ లెవెల్ స్థాయికి పోవాలి, ఏదో అదృష్టమో ఇలా రాలి. ఇప్పుడు ఇప్పుడు కాస్త స్థాయికి వచ్చిందన్నమాట. ఇటువంటి ప్రదర్శనలు 64 ఆర్టిస్టులు ఇక్కడ పెయింటింగ్ ఎగ్జిబిషన్ చేశారన్నమాట. చాలా ఎమినెంట్ ఆర్టిస్టు అండ్ అవసరం వచ్చిన అనేది కూడా ఒక పెయింటింగ్స్. ఈ కాన్సెప్ట్ వచ్చి నేను అన్ని ఆయిల్ అండ్ అక్రాలికల్ అండ్ వేస్ట్ మెటీరియల్ తోటి చేస్తారన్నమాట. స్కల్ప్టింగ్ కూడా, స్టోన్ కార్వింగ్ దీని నా హాబీ అన్నమాట. ఈ పెయింటింగ్స్ ఇది కాన్సెప్ట్ వచ్చి ఇది నా నశించిన ఒక ఒక ట్రెడిషనల్ పోర్ట్ అంట. ఇది కేరళ మీకు తెలిసి ఒక పాయింట్ ఫ్రీడమ్ టు మూమెంట్స్ అని చెప్పేసి దీని కాన్సెప్ట్ పెట్టామంట. నా పేరు నిరంజన్ అండి. నేను బర్డ్స్ని కాపాడండి, బర్డ్స్ని హింస పెట్టద్దు అనే ఉద్దేశం ఆ థీమ్ తోటి నేను పెయింటింగ్స్ చేస్తూ ఉంటాను. అయితే ఇందులో ఒక నెమలి కానీ ఆంసాలు కానీ వీటికి నేను ఎక్కువ పెయింటింగ్స్ చేశాను. ఈవెన్ ఒక నెమలిక కింద పడితే ఆ నెమలి ఈకను, ఆ నెమలి పించాన్ని అందులో భగవంతుడు ఎంత ఆర్ట్ ఉంది, ఎంత కలర్స్ ఉన్నాయి, అవి ఆ అమ్మాయి చూస్తూ తన్మయత్వంలో ఉన్నట్టు దించాను నేను. నేను 76లో కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పాస్ అయ్యానండి. అప్పటి నుంచి పెయింటింగ్స్ చేస్తాను. నా పేరు గూడూరు ప్రభాకరరావు అండి. నేను దగ్గర 40 ఇయర్స్ నుంచి పెయింటింగ్లోనే చేస్తూ ఉన్నాను. ఈ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ని ఉన్నాను. ఈ ఆర్ట్ సొసైటీ 70 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా కాంపిటీషన్స్ అని ఈ కార్యక్రమాలు, షోలు, క్యాంప్స్ అవి నిర్వహిస్తూ ఉన్నాము.
ఇది దగ్గరగా 68 మంది ఆర్టిస్టులు దీంట్లో పాల్గొన్నారని, ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైన ఆర్ట్ దీంట్లోని ప్రదర్శించడం జరిగిందండి. అలాగే 18వ తారీఖుని వెబ్సైట్ కూడా ఓపెన్ చేయటం, వాళ్ళ పెయింటింగ్లు ఒకటి దాంట్లోని పొందుపరచడం జరిగిందండి. నా ఆర్ట్ అంతా విలేజ్ స్టైల్ ఉంటుందండి. అన్ని పల్లెటూరి వాతావరణం సంబంధించిన పెయింటింగ్సే ఎక్కువగా వేస్తూ ఉంటాను. దీన్ని ఆయిల్ కలర్స్తోనే ఎక్కువగా వేస్తూ ఉంటాను. నా పేరు కొండూర్ నాగేశ్వరం అండి. నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని. 30 సంవత్సరాల నుంచి పెయింటింగ్స్ చేస్తున్నాను అండి. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అలా అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. బుడ్డాది పాపయ్య గారి స్టూడెంట్ నేను. మద్రాసులో చాలా కాలం నేర్చుకున్నానండి. అండ్ మెయిన్గా నేను పుట్టి పెరిగిన గ్రామీణ వాతావరణాన్ని, తెనాల దగ్గర పెదరావురు అక్కడ పుట్టి పెరగటం వల్ల, సో ఆ వాతావరణాన్ని నేను ఎక్కువగా ప్రతిబింబజేస్తుంటాను. నా సబ్జెక్టు తెలుగు ఉమెన్ అండి. అంటే మన తెలుగుదనాన్ని, మన సంస్కృతి సంప్రదాయాల్ని మిగిలిన వాళ్ళకి చాటాలనేది నా అభిలాష అండి.